సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భక్తులకు కట్టెలు కూడా ఇవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం కొంతమంది భక్తులకు మాత్రం ప్రయోగాత్మకంగా కర్రలు ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో ఇంకా కర్రలు ఇక్కడికి వచ్చాక ప్రతి భక్తుడికి ఇవ్వాలన్న నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే ఈ కర్రల నిర్ణయం పైన మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తాడేపల్లిగూడ నుంచి అండి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నుంచి. తాడేపల్లిగూడ నుంచి వస్తున్నామండి. ఈ కర్రలు టీటీడీ తాజా నిర్ణయం పైన ఏమంటారు? సంతృప్తిగానే ఉందండి, పర్లేదండి. ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆ కర్రలు ఇచ్చి ప్రయాణికులు పైకి వదలడం అనేది చాలా మంచి పద్ధతి అండి, సూపర్ నిర్ణయం అండి. దీని మీద టీటీడీకి కూడా ప్రత్యేక ఈవో గారికి కూడా నమస్కారం అండి, ప్రత్యేక ధన్యవాదాలు అండి. అమ్మా చెప్పండి, మా పిల్లలతో వస్తూ ఉంటారు, ఈ నిర్ణయం పైన ఏమనుకుంటున్నారు? బెటర్ అండి. ఓకే అండి, ఇంతవరకు బాగానే చేశారు, ఇంకా కూడా చేయవలసింది చాలా ఉంది, చెయ్యాలి. ఇంతవరకు ఓకే, వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు, ఇంకా జరుగుతున్నాయి కదండి, ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు దృష్టి పెట్టి ఇంకా చేయవలసి ఉంది, కొనుక్కొని వస్తున్నాయి కదండి, ఫినిషింగ్ వేయాలని వేయాలని అని అంటున్నారు. ఎంతవరకు పాసిబుల్ అన్నది వాళ్ళు కూడా ఫారెస్ట్ అది ఆలోచించుకుని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు కర్రల నిర్ణయం పైన ఏమంటారండి? ప్రతి భక్తుడు కూడా ఒక కర్ర ఇద్దామని చెప్పి టీటీడీ నిర్ణయించింది. ఫెన్సింగ్ ఇస్తే బెటర్ అండి, ఫెన్సింగ్ ఉండే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఫెన్సింగ్ అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఫెన్సింగ్ ఏ కుదరదని చెప్పి అటవీ శాఖ రిపోర్ట్ ఇచ్చింది, అందుకని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మధ్యలో సెక్యూరిటీ సంఖ్య పెంచారు, అలాగే సీసీ కెమెరాలు పెట్టారు, ఫోకస్ లైట్లు పెడుతున్నారు నైట్ పూట జంతువులు రాకుండా, అలాగే ప్రధానంగా ఈ కర్రలు ప్రతి భక్తుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది బెటర్ అండి, అంతవరకు సేఫ్ సైడ్. ఏదో ఒక ఆయుధం ఇచ్చినట్టు కర్ర ఇచ్చినట్టు మనకి కొంతవరకు ప్రొడక్షన్ ఇలా కొంతవరకు పర్వాలేదు. అది ఇక్కడ మనం చూసే భక్తులు, వీళ్ళు తాడేపల్లిగూడ నుంచి వస్తున్న భక్తులు కానీ వీళ్ళు కూడా చెప్తున్నారు కొంతవరకు కర్రలు కూడా కొంతవరకు ఉపయోగంగానే ఉంటాయి, అలాగే వీటితో పాటు ప్రికాషన్స్ కూడా టీటీడీ అవి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఏమైనా మీరు ఎట్లా చూసారు కదండి ఘటన, చిరుత దాడి ఘటన ఏమనిపించింది? ఒక చిన్న పాప, ఆరేళ్ళ పాపను తీసుకెళ్తాం. ఎవరికైనా ఇబ్బంది కదా సార్, ఎవరి పాప అయినా ఒకటే కదా, చాలా బాధ అనిపించింది అండి అలా జరగడం. టీటీడీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు, భక్తుల పరంగా కూడా వాళ్ళు కూడా స్వయంగా కొంచెం జాగ్రత్తలు పిల్లల్ని దగ్గర పెట్టుకోవడం లాంటివి చేయాలి. నిర్లక్ష్యం కూడా ఉంటుంది కదండి, అంటే మా పిల్లైనా ఎవరి పిల్ల అయినా ఒకటైనా ఎవరి పిల్ల అయినా బట్ కొద్ది ముందుకు వదిలేశారు అని అంటున్నారు, పాపను సింగిల్గా వదిలేశారు అని అంటున్నారు. మనకు తెలియదు బట్ మీడియాలో చూడడం అంతవరకు వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకుని దగ్గర పెట్టుకుంటే బాగుండేమో, అలా జరగకుండా కొంతమంది కర్రల నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది వాటిని ట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నారు, మీరేం చెప్తారు? ట్రోల్ ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక థాట్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది, కొంతవరకు ప్రొడక్షన్ అంటే మనం పట్టుకుని వెళ్ళడానికో లేకపోతే ఏదో ఒక ఐడియా వచ్చింది, మాకంటూ పర్వాలేదు కొద్దిగా బెటర్ అని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏదైనా మంచి గురించే చేస్తారు కదా, మనం దాన్ని ట్రోల్ చేయడం అది మంచిది కాదు అనుకుంటున్నాను. మీరేమంటారండి? కొంచెం ఫస్ట్ జరిగిన పాపని, ఫస్ట్ పాపని చిరుత మీద దాడి చేసించండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఓనర్ ఇంకా కొంచెం ఆ ఎలక్ట్నెస్ ఇంకా ఉండుంటే ఈ దుర్ఘటన ఘటన రెండో ఘటన కూడా జరగకుండా ఉండేదండి. లక్ ఏంటంటే బై మనం చేసేది ఏం కాదు, అది మన దేవుడు చేసింది, మనం ఏం చేయలేం దానికి. మధ్యాహ్నం వరకు పిల్లల్ని కూడా మధ్యాహ్నం వరకు అనుమతిస్తారు, రెండు వరకు అనుమతించేది అనేది మధ్యాహ్నం వరకు అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, ఇప్పుడు ట్రైన్లకు వస్తారు, బస్సులకు వస్తారు, ఏ టైం ఏంటనేది మనకు తెలియదు కదండి. ఇప్పుడు దాడి జరిగే ఘటనలో కొంచెం ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇచ్చి భక్తులను వదిలితే వెంకటేశ్వర దర్శనం అనేది మాకు కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ టైం వరకు అని అడితే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ, ఒకరోజు ఆగిపోవాల్సి అది కూడా ఒకసారి టీటీడీ పెట్టుకుని మనకి ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ఏరియాలో కొంచెం ప్రొడక్షన్ అనేది గట్టిగా ఇచ్చి ఈ కర్రలు ఇచ్చినది కూడా కరెక్టేనండి, మన ప్రొడక్షన్ కొంతవరకు ఉంటుంది కాబట్టి అది కూడా మనకి చాలా మంచిదని చెప్పి. మీరు ఖాళీ నా టోకెన్ తీసుకున్నారా? లేదు. ఆ టోకెన్లు కూడా కాలినడక టోకెన్లు కూడా ఇంక నుంచి కాలినడక అని వెళ్ళకపోయినా కూడా దర్శనాన్ని నేరుగా వెళ్ళిపోవచ్చు, అంటే సర్వదర్శన టోకెన్ లాగా చేసేసారు. ఏమంటారు మీరు? మంచిదే సార్, అది మనకి అక్కడ దారిలో ఇబ్బంది, గాలిగోపురం కూడా ఇబ్బంది అనేది లేకుండా చేసి సర్వదర్శన టోకెన్లను పెట్టినందుకు చాలా బెటర్ సార్ అది. అది కూడా అది భక్తులు చెప్తున్నారు, వాళ్ళ ఈ కర్రలు టీటీడీ ఈ కర్రల నిర్ణయం పైన కూడా భక్తులు అయితే సానుకూలంగానే స్పందిస్తున్నారని చెప్పచ్చు. ఈ విషయం పైన సోషల్ మీడియాలో అయితే కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఆ ట్రోలింగ్ను కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూనే టీటీడీ ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో దారి పొడవున సెక్యూరిటీ కానీ మిగతా ఏర్పాట్లు చేస్తున్నాయి, కర్రలు ఇస్తే తప్పే ఉంది అని కూడా భక్తులు చెప్తున్నారు. కర్ర చేతిలో ఉంటే పర్వాలేదు, ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదని కూడా ఇక్కడ భక్తులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈరోజు ఉదయం టీటీడీ కొంతమందికి మాత్రం కర్రలు ఇచ్చింది. దాదాపు నిత్యం కూడా తిరుమలకు దాదాపు సాధారణ సమయాల్లోనే 30,000 మంది భక్తులు కాలి నడకన అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా వెళుతూ ఉంటారు. అయితే రిస్ట్రిక్షన్స్ కొన్ని టీటీడీ విధించడంతో కొంతమేర భక్తుల సంఖ్య తగ్గినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2 వరకే పిల్లలను అనుమతిస్తాం, 12 ఏళ్ల లోపు పిల్లలని టీటీడీ చెప్పడంతో కొంచెం ఇక్కడ వచ్చే వాళ్ళ సంఖ్య పలచబడినట్లుగా తెలుస్తుంది. అయితే భక్తులు మాత్రం ఈ విషయంలో మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో గతంలోగా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళని అనుమతించాలి. అయితే దానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్న సూచన అయితే భక్తుల నుంచి వస్తుంది. మొత్తం మీద టీటీడీ అయితే చిరుత దాడి నేపథ్యంలో సెక్యూరిటీ సంబంధించి చర్యలు అయితే కొనసాగిస్తోంది. ఇప్పటికీ కూడా ఆ బోనులు 3 ప్రాంతాల్లో అలాగే ఉన్నాయి. అలాగే అటవీ చెట్లలో అక్కడ సంబంధించి 500 దాకా ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చిరుతలు కానీ ఇతర వన్య మృగాల యొక్క కదలికలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. మరోవైపు ఏదైతే జూలో చిరుత ఉందో దాని డిఎన్ఏ పరీక్షలు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి అది అటాక్ చేసిన చిరుత కాకపోతే అడవిలో వదిలేస్తారు. ఒకవేళ అటాక్ చేసినట్లయితే అలాగే జూలోనే దాన్ని శాశ్వతంగా ఉంచే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది టీటీడీ నిర్ణయాల తర్వాత తిరుమల కాలినడక మార్గంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ సుమన్ టీవీ తిరుపతి.